రాచి రాలోలా రారే బిగ్ బాస్ సీజన్ 6 ముచ్చటేందో చూద్దాం పారి. ఆతారం సుదీప ఇంట్లోకించి బయటకు పోయింది. సోమవారం మళ్ళా నామినేషన్ చేసి స్టార్ట్ పెట్టారు. మరీ గలీజ్ గా బురద నీళ్లు పెయ్యి మీద పోసి నామినేట్ చెయ్యాలనంట. గిదేం పద్ధతో ఏమో. గిసు వంటి పరిక్రియలు పెట్టకుంటే ఏమైతుందట? ఇక నామినేషన్ షురూ చేసింది ఫైమ. బాలాదిత్యని వాసంత్ని నామినేట్ చేసింది. రోహిత్ రేవంత్ని శ్రీహాన్ని నామినేట్ చేసిండు. శ్రీహాన్ రోహిత్ మధ్యల చిన్న లొల్లయింది. నువ్వందరితో సమానంగా మాట్లాడుతున్నావా అని శ్రీహాన్ అడిగిండు. గప్పుడు రోహిత్ ఏం చెప్పిండో ఇరకనా, నేను నా వైఫ్తోనే ఎక్కువ ఇంటరాక్ట్ గాను, నేను ఇట్లనే ఉంటా, నేను ఇంతే అన్నాడు. గే ముచ్చటిన్నాక హవాకయ్యిరు చూసేటోళ్ళు. గదేదో డైలాగ్ ఉండే కదా, ఇదేందయ్యే ఇదే, నేనెక్కడ చూడలే అని గట్ల అనిపించిండే. లేకుంటే వైఫ్తోనెవలన్నా ఇంటరాక్ట్ కాకుండా ఉంటారా? ఈ చిత్రం లెక్క మాట్లాడిండు. ఇక శ్రీహాన్ అడుగుతున్న క్వశ్చన్లకి సమాధానమే చెప్తలేడు. మస్తు డిఫెన్స్ ఇలా పడ్డాడు అనిపించుండే చూస్తుంటే. ఇక ఆదిరెడ్డి అర్జున్ని వాసంత్ని నామినేట్ చేసిండు. వాసంతి నామినేషన్ అంటే భయం పడుతుంది అన్నాడు. ఇద్దరికి గట్టిగా పడ్డది. తర్వాత శ్రీహాన్ ఇనయాని కీర్తిని నామినేట్ చేసిండు. రోజు మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తాడు కదా శ్రీహాన్, నామినేషన్ రోజు వచ్చేసరికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాడో తెలియదు. ఎదుటి వాళ్ళ అవులగాళ్ళు నేను జ్ఞానిని అన్నట్టు బిహేవ్ చేస్తాడు, అంత అవసరం లేదు భయ్యా. ఇక కీర్తినైతే నువ్వు స్ట్రాంగ్ అంటావు, ఊకే మూలకు కూర్చుని ఏడుస్తావు, గింత వీక్ అయితే ఇంట్లోకించి బయటకు పోవడే కరెక్ట్ అని నామినేట్ చేసిండు. అరే శ్రీహాన్ భయ్యా, మళ్ళా నువ్వు ఒక్క అనువే కూర్చొని మస్తు సార్లు ఏడుచుకున్నావు కదా, గదెవ్వరికి తెలియదు అనుకున్నావా? మరి నువ్వు కూడా ఇంట్లోకించి పోతావా? బయటకి కోట్ల మంది ప్రేక్షకులు చూస్తున్నారు అన్నావు కదా, గిసువంటి శుద్ధపూస ముచ్చట్లు చెప్పక భయ్యా. ఇక గీతు వాసంతిని బాలాదిత్యని నామినేట్ చేసింది. బాలాదిత్య మంచిగున్నప్పుడే ఇంట్లోకించి బయటకు పోవాలి, చెడై పోవద్దు, అందుకే వేస్తాన్న నామినేషన్ అన్నది. దండాలు తల్లా, నువ్వు గిట్లా చెప్పాలి మంచి చెడు గురించి. ఇక తర్వాత రాజ్ బాలాదిత్యని వాసంతిని నామినేట్ చేసిండు. వాసంతి నామినేషన్ అంటే భయం పడుతుంది అని చెప్పిండు. తిక్క లేచింది వాసంతికి. ఊకే గీ ముచ్చట చెప్పకూర్రి, మీకు గిట్ల భయం లేదా నామినేషన్ అంటే అని లొల్లి పెట్టుకుంది. ఇక ఇనయ వచ్చింది. బాలాదిత్యని శ్రీహాన్ని నామినేట్ చేసింది. శ్రీహాన్ కి గట్టిగా ఇచ్చిపడేసింది. అర్జున్ బాలాదిత్యని ఆదిరెడ్డిని నామినేట్ చేసిండు. వాసంతి రాజ్ని రేవంత్ని నామినేట్ చేసింది. కీర్తి శ్రీహాన్ని బాలాదిత్యని నామినేట్ చేసింది. రేవంత్ శ్రీ సత్యని మెరీనాని నామినేట్ చేసిండు. సూర్య బాలాదిత్యని రేవంత్ని నామినేట్ చేసిండు. మొత్తానికి 50% బ్యాటరీ యూజ్ చేసుకున్నాడని బాలాదిత్యని, కెప్టెన్ అయి 2 సార్లు వండుకున్నాడు, 10% బ్యాటరీ పాయే అని రేవంత్ని ఎక్కువ మంది నామినేట్ చేసిర్రు. ఇక మిగతా రీజన్లన్నీ జరంత సిల్లిగానే అనిపించినాయి. అరే ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగితే డంగిసే సమాధానం చెప్పాలి, అట్లా చెప్పనీకి ఎవరికి అస్తలే అనిపించింది చూసేటోళ్ళకి. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఉంది కదా, ఏమిస్తారో చూద్దాం.